ఈ పచ్చడికి మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రజితా గారు, టమాటో పచ్చడి చేసుకోవడానికి టమాటోలు చక్కగా ఇలా పండిన టమాటోలు ఉంటే కనుక బాగుంటుంది. అలాగే పచ్చడిలో ఎండుమిరపకాయలు వేస్తే ఇంకా ఆతిరిపోతుంది. ఎండుమిరపకాయలు, కొత్తిమీర, చూడండి ఓన్లీ సింపుల్ 3 ఇంగ్రీడియంట్స్తో ఈరోజు మనం పచ్చడి చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో నూనె. పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే నూనె మటుకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఫస్ట్ మనం టమాటాను తీసుకొని ఈ ముచ్చిక మటుకి కట్ చేసి ఇలా కట్ చేసుకుంటే కనుక తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం చేస్తున్న టమాటా పచ్చడి రజిత గారు అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఒకేసారి చేసుకుని అలా స్టోర్ చేసుకోకుండా ఎప్పుడు టమాటా పచ్చడి తినాలనిపిస్తే అప్పుడు వెంటనే చేసేసుకుంటే బాగుంటుంది. మనం ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వారం రోజులైనా ఉంటుందండి, కానీ ఫ్రెష్గా చేసుకున్న టేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇలా టమాటా కట్ చేసుకున్నాం కదా, కొంచెం కారం కారంగా ఉండాలని చెప్పారు కాబట్టి ఎండుమిరపకాయలు నేను ఎక్కువగా వేస్తున్నా. ఫస్ట్ ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇలా చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న టమాటాలకి ఎండుమిరపకాయలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. టమాటాలని చక్కగా మగ్గనివ్వాలి. అలాగే మిక్సీ జార్ కూడా రెడీగా పెట్టేసుకున్నాం, పెద్ద దాంట్లో వేసుకుంటే సేఫ్. రజిత గారు టమాటాలు ఇలా చక్కగా మగ్గాలి. టమాటాలు మగ్గాయి లేదా మీకు తెలియాలి అంటే టమాటాలు మగ్గిన తర్వాత నూనె బయటకు వచ్చేస్తుంది చూడండి, ఇలా నూనె బయటకు వచ్చిందంటే చక్కగా ఉడికిపోయాయని అర్థం అన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చక్కగా వేయించుకున్న టమాటాలు ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చక్కెర వేసుకోవాలి. రజిత గారు ఇలా కొంచెం చక్కెర వేసుకోవడం వల్ల టమాటాలో ఉన్న పులుపుకి ఈ చక్కెర కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అందుకే టమాటో కూర చేసినా కూడా కొంచెం చక్కెర వేస్తే కనుక చాలా బాగుంటుంది. అలాగే ఇందులో పచ్చి కొత్తిమీర, కొత్తిమీర ఇలా డైరెక్ట్గానే మనం వేసేయాలి, టమాటాలతో వేయించుకోవాల్సిన అవసరం ఏం లేదండి, ఇలా ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. అయితే టమాటో పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిక్సీ పట్టుకునేటప్పుడు మొత్తం ఫైన్ పేస్ట్గా పట్టుకుంటే పచ్చడి అంత టేస్టీగా ఉండదు, కొంచెం పలుకుగా బరకగా పట్టుకుంటే కనుక పచ్చడి బాగుంటుంది. రజిత గారు మీరు అడిగిన టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, డైరెక్ట్గా ఇలాగే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి లేదా కొంచెం నూనె వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. లేదు మీ ఆయనకి ఖచ్చితంగా తాలింపు ఉండాలనుకుంటే పైనుండి కొంచెం తాలింపు చేసుకున్నా కూడా బాగుంటుంది. తయారీ విధానం మళ్ళీ ఒకసారి చూడాలి అంటే చిన్న రికాప్లో చూసేయండి. టమాటో పచ్చడి తయారీ విధానం, ముందుగా ఒక ప్యాన్లో నూనె వేడెక్కాక అందులో ఎండుమిరపకాయలు కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఉప్పు వేసి మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం చక్కెర కొత్తిమీర వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే టమాటో పచ్చడి రెడీ అవుతుంది.